ఎన్నికల్లో బీజేపీ పైచేయిగా నిలిచింది. గుజరాత్ లో 3 స్థానాలు సాధించి కాంగ్రెస్ కు కంగు తినిపించింది. రాజస్థాన్ లో మాత్రం కమలం ఆటలు సాగలేదు. మరోపక్క కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో కాషాయ పార్టీ తరపున గెలిచారు. జార్ఖండ్ లో అధికార ప్రతిపక్షాలకు చెరో సీటు దక్కింది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు శుక్రవారం జరిగాయి. గుజరాత్ లో 4 స్థానాలకు నిర్వహించిన పోలింగ్ ఉత్కంఠగా మారింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా ఓట్ల లెక్కింపు 2 గంటల పాటు ఆగింది. కాంగ్రెస్ డిమాండ్ను ఎన్నికల అధికారులు తోసిపుచ్చిన తర్వాత అక్కడ ఫలితాలు వెల్లడించారు. 3 స్థానాలు బీజేపీ ఖాతాలో చేరిపోగా 1 సీటు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. బీజేపీ తరపున అభయ భరద్వాజ్, రమీలా బారా, నరహరి అమీన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శక్తి సింగ్ గోహిల్ గెలిచారు. 5 అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ లీడర్ భరత్ సింగ్ సోలంకి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా తమ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారని బీజేపీ అంటోంది. మతదాన్ కే బాద్ భీ రుకావటే కర్నే కా బహుత్ ప్రయత్న కియా, బహుత్ విలంబ్ కర్వాయా, భారత్ సర్కార్ ఇలెక్షన్ కమిషన్ సే భీ మంజూరీ లేనీ పడీ, ఉస్కే బాద్ యే గింతీ హువీ. पूरे देश में जितने राज्यसभा के चुनाव थे वहाँ सभी जगह पर 6 से 7 बजे तक रिजल्ट आ गया था, लेकिन गुजरात में कांग्रेस ने जिस तरह से गलत गलत तरीका अपना के एप्लीकेशन डाल के ये विलंब करवाया है, लेकिन उनकी कोई चाल नहीं चली है. उत्कंठ रेखेतिंचिन मरो राष्ट्रम राजस्थान. ఎన్నికల ముందు అక్కడ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల్ని శిబిరాల్లో ఉంచి క్రాస్ ఓటింగ్ జరగకుండా కాపాడుకోవాల్సి వచ్చింది. 3 స్థానాల్లో కాంగ్రెస్ కు 2, బీజేపీకి 1 సీట్లో విజయావకాశాలు ఉన్నప్పటికీ బీజేపీ అదనపు అభ్యర్థిని నిలబెట్టింది. అయితే కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు నీరజ్ దాంగి గెలుపొందారు. బీజేపీకి చెందిన రాజేంద్ర గెహ్లాట్ గెలుపొందారు. ప్రజాస్వామ్యం గెలిచిందని, కుట్రదారులు ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సబక్ హే భారతీయ జనతా పార్టీ కే లియే, యే ఏక్ సబక్ హే అమిత్ షాహ్ జీ కే లియే, యే ఏక్ సబక్ హే జేపీ నడ్డా సాహబ్ కే లియే, और ये सबक है राजस्थान की भाजपा के उन सब नेताओं के लिए जो जनता के द्वारा नकार दिए जाने के बावजूद भी अल्पमत को बहुमत में बदलने का षड्यंत्र कर रहे थे. उनके दांत प्रजातांत्रिक तरीके से वोट की चोट से राजस्थान के विधायकों ने खट्टे किए. మధ్య ప్రదేశ్ లో 3 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 2 గెలుచుకుంది. కాంగ్రెస్ 1 స్థానం దక్కించుకుంది. బీజేపీ తరపున జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరో అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ తరపున మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గెలిచారు. ఇక జార్ఖండ్ లో 2 స్థానాలకు పోలింగ్ జరిగింది. జేఎంఎం నేత మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ విజయం సాధించారు. 2 స్థానాన్ని బీజేపీకి చెందిన దీపక్ ప్రకాష్ దక్కించుకున్నారు. दुमका और बेरमो विधानसभा के प्रत्याशी नहीं होने के कारण उनका प्राप्त नहीं हुआ, लेकिन ये बात जरूर है, ये राजनीतिक लड़ाई जारी रहेगी और आने वाले समय में भाजपा को इस क्षेत्र में भी हम लोग माकूल जवाब देंगे. मणिपुर लो एकेक राज्यसभा स्थानानी बीजेपी दक्किंचुकुंदी. మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి గెలిచారు. మిజోరాంలో కూడా అధికార మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించారు.